నాగేశ్వరరావు గారు, మీకు అలాంటి స్టేజ్లో నుంచి కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది నా ఆరోగ్యం అన్నది అని అనిపించిన తర్వాత, వీరే ట్రీట్మెంట్ చేశారు అనిపించిన తర్వాత, ఇదంతా దాటుకొని బయటకు వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలని అనిపించిందా? లేదమ్మా, నేను చనిపోతానని నాకు డాక్టర్ గారు నాకు పునర్జన్మ ఇచ్చారు. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెలుసు మీరు ఎలా కనిపిస్తారు. ఒక దేవుడికి తక్కువగా ఏం కనిపించారు మీరు? అసలు ఆయనకి ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది? లంగ్ క్యాన్సర్. మాకు అప్పుడు ఉన్నటువంటి డాక్టర్ మాకు చెప్పడం 4th stage అండి. ఆయన వర్డ్స్లో ఆయన చెప్పడం ఏంటంటే, సార్ ఐఎమ్ సారీ, ఇంకా బాడీ అది మెడిసిన్ వచ్చింది. మాకు వచ్చిన రోజే స్టార్ట్ చేస్తాం. 3rd డేకి వచ్చేసరికి ఆయనకేమో నోట్లో అల్సర్స్ తగ్గి తినాలనే ఎపిటైట్ పెరిగింది. 3rd డే నుండి ఎపిటైట్ పెరిగింది. మాకు మిరాక్యులస్ అనిపించింది. అమేజింగ్. ఒక వారంలో నా పనులు నేను చేసుకున్నాను. 6th మంత్కి వచ్చేసరికి మాత్రం హైలీ ఎనార్మస్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. ఇంకా ఆయన పనులు ఆయన చేసుకోవడం, బండి మీద వెళ్ళిపోవడం, ఆయన కూరగాయలు తెచ్చుకోవడం, ఇంకా ఆయన రొటీన్ యాక్టివిటీస్లోకి వచ్చి ఆయన అసలు యాక్చువల్ క్యాన్సర్ పేషెంట్, క్యాన్సర్ ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. గవర్నమెంట్ నుంచి ఏం రెస్ట్రిక్షన్స్ రాలేదా? ఇక్కడ రావడానికి కూడా ఏమి ఉండదమ్మా, ఇదేంటంటే కంప్లీట్ నేచర్, కనెక్ట్ విత్ నేచర్. డైలీ వైజ్ టార్చర్ అనుభవిస్తున్న ఎయిల్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఎయిడ్స్ పేషెంట్స్ అయితే దాదాపు మోర్ దాన్ 100 పేషెంట్స్ అండి. క్యూర్ అయ్యారు? బిలో డిటెక్టివ్ లెవెల్కి విత్ ఇన్ 1 మంత్. సమ్ ల్యాక్స్లో ఉంటుంది, 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది వైరల్ కౌంట్. ఇట్స్ అమేజింగ్ అండి. కంప్లీట్ సెల్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంత చూసేంత వరకు నిద్రపోద్దు అనుకున్నా, ఇలా సాధించి సక్సెస్ అయి చూస్తుంటే హలో యస్, వెల్కమ్ టు అడ్రిమీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. నేను లాస్ట్ టైం ఒక కేసు తీసుకొచ్చాను, వాణి కేసు. తన్ని అంటే ఆల్మోస్ట్ తన బాడీ అంతా రిజిడ్ అయిపోయింది, ఒక రాయిలా అయిపోయింది. తన్ని ట్రీట్మెంట్ చేసిన కోటేశ్వరరావు గారు ఇంకో కేసు ఇవాళ మన దగ్గర తీసుకొచ్చారు. ఇదేంటంటే మనకి ఎప్పటికీ అర్థం కానిది, క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు అని 90% వాదిస్తే 10% ఉంది దాన్ని దాచిపెట్టారు అంటారు. అది ఎంతవరకు నిజం? కోటేశ్వరరావు గారు ఇవాళ మనం తీసుకొచ్చిన కేసు ఏంటి అంటే, క్యాన్సరే నేను 100% ట్రీట్ చేశాను అని చెప్పారు విత్ ప్రూఫ్. ఎవరికైతే ట్రీట్ చేశారో వాళ్ళు వైజాగ్ నుండి వచ్చారు, వాళ్ళు ఇప్పుడు మనతోనే ఉన్నారు. డైరెక్ట్ నేను వాళ్ళతో మాట్లాడి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది 100% సాధ్యమైందా ఫుల్లర్ అండ్ వాటర్ థెరపీ ద్వారా ఒకసారి అడిగి వాళ్ళనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు మోహన్ కుమార్. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు. సో నాగేశ్వరరావు గారు ట్రీట్మెంట్ అండర్గోయింది నాగేశ్వరరావు గారు, ఆయనకి 100% క్యూర్ కనిపించిందంట. వారితో ఉన్న మీరు వారి అల్లుడు అంతే కదా. ఒక్కసారి ఆయనకి ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది, ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఒకసారి చెప్పరా? సో ఈయనకి ఏంటంటే 2022 ఆగస్ట్లో మాకు ఏంటంటే ట్రేస్ అయిందండి. సో అది లంగ్ క్యాన్సర్ అని చెప్పేసి. సో దానికి ప్రీవియస్గా ఎప్పుడు కూడా రైట్ సైడ్ చెస్ట్ పెయిన్లా వస్తుండేది. సో నార్మల్గా ఏంటంటే మేము అప్రోచ్ అయినప్పుడు, డాక్టర్స్కి అప్రోచ్ అయినప్పుడు రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ కాబట్టి కాస్త గ్యాస్ట్రిక్ అని, లేకపోతే ఏదైనా కాస్త పల్మోనిక్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి ఆ విధంగానే ట్రీట్ చేయడం జరుగుతూ వస్తుండేది. కానీ అది తర్వాత ఏమైందంటే నెక్కి ఏమో పెయిన్ అనేది ఎక్కువైంది, అంటే అగ్రివేట్ అయింది అన్నమాట. అది నెక్కి రేడియేట్ అయిన తర్వాత అప్పుడు ఏమైందంటే మళ్ళా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అప్పుడు కాస్త మాలిగ్నెన్స్ని సస్పెక్ట్ చేశారు డాక్టర్ గారు. అప్పుడు చెస్ట్ రిలేటెడ్గా ఎక్స్రే తీయడము, తర్వాత ఏమో ఎంఆర్ఐ స్కాన్ తీయమని. ఎంఆర్ఐ స్కాన్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఇది కార్సినోమా అని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి డౌట్ పెట్టారనమాట. మీరు పెట్ స్కాన్కి వెళ్ళడం బెటర్ అని చెప్పారు. సో అప్పుడు ఇంకొక అంటే క్లారిఫికేషన్ కోసం అని మేము, సో హోమీ బాబా ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది అగ్నంపూడి దగ్గర, సో క్యాన్సర్ సెంటర్, ఆ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ పెట్ స్కాన్ అంతా చేస్తే మాకు ఫైండ్ అవుట్ అయింది ఏంటంటే క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఏ స్టేజ్? లంగ్ క్యాన్సరు. మాకు అప్పుడు ఉన్నటువంటి డాక్టర్ మాకు చెప్పడం 4th stage అండి. ఆయన వర్డ్స్లో ఆయన చెప్పడం ఏంటంటే, సార్ ఇది కొద్దిగా చాలా సీరియస్గా ఉంది కండిషను, స్టేజ్ అంటే ఆల్మోస్ట్ 4th stage అనే చెప్పొచ్చు. బట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తుందో లేదో మాకు తెలియదు, బట్ వీల్ ట్రై యాజ్ లాంగ్ యాజ్ బాడీ పెర్మిట్స్. కీమో స్టార్ట్ చేసారు? స్టార్ట్ చేద్దామండి అన్నారు. సో కీమో అనేది ఏంటంటే 3 డోసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. 3 డోసెస్ వరకు నార్మల్గా ఉండి 3rd డోస్కి వచ్చేటప్పటికి ఈయనకి ఏంటంటే ఎఫ్యూజన్ డెవలప్ అయిపోయింది, అంటే స్టమక్ బాగా బ్లో అయిపోయి పొంగిపోయి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుండేది.
సో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంటే అప్పుడు వాళ్ళ దగ్గర హాస్పిటల్కి వెళ్తే మీకేమో వాటర్ చేరింది, ఈ వాటర్ని తీయించుకొని రండి, మళ్ళీ కీమో ఇద్దామని చెప్పేసి చెప్పారనమాట. సో అది ఏంటి అయిందంటే స్టమక్లో వాటర్ కాదు, లంగ్లో కూడా కాదు, పెరికార్డియల్ ఎఫ్యూజన్ అనమాట, అంటే గుండె చుట్టూ నీరు చేరిపోయింది. అది కార్డియాలజిస్ట్ మాత్రమే తీయడం బెటర్ అని చెప్పేసి అడ్వైజ్ చేస్తే వి అప్రోచ్ ది కార్డియాలజిస్ట్ అండ్ సో ఆ కార్డియాలజిస్ట్ ఆ పెరికార్డియల్ ఎఫ్యూజన్ని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసినప్పుడు మాకు సెకండరీ డిసీజెస్ అనేవి ట్రేస్ అయ్యాయి, అంటే ఇంకా అంతవరకు డయాబెటిక్ లేదు. సో డయాబెటిక్ డెవలప్ అయిపోయింది, అంటే ఇంకా షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి. అట్లాగే ఏంటైందంటే సో యూరినరీ ట్రాక్ రిలేటెడ్గా బ్లాడర్ రిలేటెడ్గా ఆయనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని చెప్పి యూరాలజిస్ట్ చెప్పారు. ఇవి సెకండరీ డిసీజెస్. సో అక్కడ నుంచి ఏంటంటే మాకు మెడిసిన్స్ విపరీతంగా పెరిగిపోయి, ఒక పక్క ఏమో కీమో, ఇంకో పక్క ఇవన్నీ కూడా. సో అది పెరికార్డియల్ ఎఫ్యూజన్ రిమూవ్ చేసిన తర్వాత మరలా మేము నెక్స్ట్ కీమోకి వెళ్ళాలి కాబట్టి వి అప్రోచ్ ది ఆంకాలజిస్ట్. డాక్టర్ గారు కేసు అంతా చూసిన తర్వాత, సార్ ఐఎమ్ సారీ, ఇంకా బాడీ కీమోకి పర్మిట్ చేయదు, మీరు పెళ్లి ప్యాలియేటివ్ కేర్కి పంపిస్తాను, అక్కడ మీరు ప్యాలియేటివ్ కేర్ అంటే ఇంక ఫైనల్ స్టేజ్ అనమాట. ఓన్లీ మార్ఫిమ్ టాబ్లెట్ ఇచ్చి పెయిన్ రిడ్యూస్ చేస్తారు తప్ప వేరే ట్రీట్మెంట్ ఉండదు ఇంకా. ఓకే, వి హావ్ టు కౌంట్ ద డేస్ అంతే. సో ప్యాలియేటివ్ కేర్లో వాళ్ళు వస్తుంటారు, అప్పుడు అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటికి వస్తారు, టాబ్లెట్ ఇంకా పెంచడం కానీ ఇంజెక్షన్ కానీ చేయడం కానీ ఇలా అంటే పెయిన్లెస్గా ఉంచడానికి మాత్రమే సపోర్టివ్ ట్రీట్మెంట్ అనమాట. వాళ్ళు కౌన్సిల్ చేసి ఏదో మొత్తానికి ప్యాలియేటివ్ కేర్లో మార్ఫిమ్ టాబ్లెట్ రికమెండ్ చేశారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈయనకి ఏమైందంటే విపరీతమైనటువంటి పెయిన్, ఇంకా రాత్రులు అరుపులు కేకలు అంత భయంకరంగా ఉండేది ఆయన పెయిన్, ఇంటాలరబుల్గా ఉండేది. అది మాకు మార్ఫిమ్ టాబ్లెట్ ఏంటంటే హాఫ్ టాబ్లెట్ వేస్తే సరిపోయేది ఒకప్పుడు, అలాంటిది 3 అవర్స్కి ఒక ఫుల్ టాబ్లెట్ ఇచ్చినా కూడా ఆయన పెయిన్ కంట్రోల్ అయ్యేది కాదు. అది కండిషన్ అన్నమాట. అలాంటి కండిషన్లో ఆయన ఉన్నప్పుడు అనుకోకుండా మేము ఒక ఎంట్రీ చూసాం, ఎవరు వాటర్ ల్యాబ్ కొట్టేశ్వరరావు గారు, అది నేను కాదు, మా మేమిద్దరం అల్లుళ్ళు అనమాట, ఆయనకి మా బ్రదర్ కో బ్రదర్ అనమాట, ఆయన చూశారు. ఆయన చూసి నాకు కాల్ చేసి, బ్రదర్ ఇక్కడ ఏదో హైదరాబాద్లో వాటర్ ల్యాబ్ కోటేశ్వరరావు గారట, క్యాన్సర్కి ఏమో వాటర్ ట్రీట్మెంట్ ఏది ఇస్తున్నారట, అది చాలామంది పనిచేస్తుందని అంటున్నారు, మనం కూడా యూజ్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఆయన అడిగారనమాట. అడిగితే నేనైతే కండెమ్ చేశాను, అదేంటండి మనమేమో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాము, ఆల్మోస్ట్ ఆల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఒక రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాము. సో వాళ్ళే చేతులు ఎత్తేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చేతులు ఎత్తేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇవన్నీ పనిచేస్తాయంటే అది ఎప్పుడూ అద్భుతంగా పనిచేస్తే అందరూ వాడేసేవాళ్ళు కదా. నాకు కూడా కొంతవరకు మెడికల్ నాలెడ్జ్ అంతా ఉంది, అదంతా వదలండి ఎందుకు అనవసరం అన్నట్టుగా అంటూ మళ్ళీ నాకేంటంటే గిల్ట్, అయ్యో వాడలేదే అనే ఫీలింగ్ ఉండిపోతుంది కదా, సర్లేండి ఏం పోయింది, అదేదో 4 వాటర్ బాటిల్ అంటున్నారు కదా తెప్పించండి తద్దాలండి అని చెప్పేశాము అనేసి ఇక్కడేమో హైదరాబాద్లో మా అంటే వాళ్ళ బ్రదర్ తాలూకా సన్ ఇక్కడ ఉంటున్నారు, ఆయనకి చెప్పి ఈయన ఫైండ్ అంటే ఈయన అడ్రస్ కూడా మాకు తెలియదు, కోటేశ్వర గారి అడ్రస్ కూడా మాకు తెలియదు. మొత్తానికి అది ఆ ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ఫోన్ చేసేసి ఈయన అడ్రస్ని కనుక్కొని ఆయనేమో తీసుకున్నారు వాటర్. అప్పుడు కండిషన్ ఏంటంటే ఇంది బెడ్ రిడెన్, బెడ్ మీద ఆయన మట్టుగా ఆయన లేవలేకపోతున్నారు, నోళ్ళంతా కూడా అల్సర్స్ డెవలప్ అయిపోయి నోట్లో ఏమీ తెలియని పరిస్థితి, పెయిన్ హారిబుల్ అనమాట. ఆయన ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా నొప్పి అని తెలియని మనిషి, చిన్నపిల్లలాగా అరుస్తుండాలన్నమాట. మాకు హైలీ డిస్టర్బ్డ్, అది యాక్చువల్ 2023 పొంగల్ టైం కరెక్ట్గా, ఇంక మేమంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయామన్నమాట. అది మెడిసిన్ వచ్చింది మాకు, వచ్చిన రోజే స్టార్ట్ చేస్తాం. అదేం లేదండి, 4 బాటిల్స్లో 250 ml బాటిల్స్లో వాటర్ ఉంటుంది, వాటర్కి వేరే నేమ్స్ WSF అని CD అని NC అని ఇలా వాటర్ నేమ్స్ ఉంటాయి. 4 బాటిల్స్ ఉంటాయి 250 ml, అందులో 2 కప్పులు వాటర్ కలిపేసి ఈక్వల్ క్వాంటిటీ వాటర్ని అందులో మిక్స్ చేసి తాగేయడం అంతే. అన్ని 4 కలపాలా? అంటే 4 అంటే కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఒక 2 మార్నింగ్ 2 ఈవినింగ్ అట్లా డాక్టర్ సజెస్ట్ చేసి చేసినట్టుగా. సో ఆ కాంబినేషన్లో అనేటువంటి ఓన్లీ వాటర్, అది ఇంకేం లేదు, ఓన్లీ ఆగొండ అలా ఉంటుందిగా ఆ 250 ml బాటిల్ వాటర్ ఆ కప్పుతోనే అది. సో ఇదే ఇలాగ ఉంటుంది అనమాట, ఇంతే అలాగే ఆ సైజు బాటిల్ ఉంటుంది, ఆ కప్పే, ఆ కప్పుతో 2 కప్పులు ఈ కప్పుతో ఆ కప్పుతో 2 కప్పులు మెడిసిన్ అలాగే 2 కప్పులు వాటర్. మెడిసిన్ అంటే ఏ మెడిసిన్? అదే ఇచ్చిన వాటర్ ఫుల్ వాటర్. ఇవి 4 టైపులు ఉన్నాయి. డాక్టర్ గారు పంపించిన వాటర్ 150 ml వాటర్ తీసుకొని ఇవి 2 కప్పులు డైల్యూట్ చేశారు. డైల్యూట్ చేశాం.
డైల్యూట్ చేసి తాగేయడం అంతే. సో ఇట్లా మేము ఆయనకి ఇచ్చిన తర్వాత థర్డ్ డేకి వచ్చేసరికి ఆయనకేమో నోట్లో అల్సర్స్ తగ్గి తినాలని ఎపిటైట్ పెరిగింది. ఎపిటైట్ పెరిగింది, మాకు మిరాక్యులస్ అనిపించింది. ఫోన్ చేసి బ్రదర్ ఇదేదో పని చేస్తున్నట్టుంది, ఈయనేమో కాస్త పెయిన్ కూడా కంట్రోల్ అయ్యి 3 టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళం రోజుకి. అలాంటిది ఏంటంటే రిడ్యూస్ చేసాం, 2 టాబ్లెట్స్కి వచ్చాం. మిగతా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాం, ఏది యూరోలాజికల్ ప్రాబ్లమ్కి. అలాగే అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అంటే ఇంకా ఆయనకి యాంజియో కూడా చేయాలి, బ్లాక్స్ డెవలప్ అయిపోయాయని కూడా మాకు చెప్పారు. సో కార్డియాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కార్డియల్ హార్ట్ బీట్ పూర్తి, అసలు యాక్చువల్ కార్డియాలజిస్ట్ ఏం చెప్పారంటే సార్ హార్ట్ బీట్ పూర్తిగా డౌన్ అయిపోయింది, ఎనీ మూమెంట్ హీ విల్ డై ఇన్ స్లీప్ అన్నట్టు నాకు చెప్పారు. ఆయనకి మేము చెప్పలేదు కానీ. సో అలాంటి కండిషన్లో ఆ మెడిసిన్స్ వాడుతున్నాము. ఇది థర్డ్ డేకి వచ్చేసరికి ఈయనకి రిలీఫ్ వచ్చింది, ఎపిటైట్ పెరిగి తినడం మొదలుపెట్టారు. 6th డేకి వచ్చేసరికి ఏమైందంటే ఆయనంతటా ఆయన నిల్చొని హీ స్టార్టెడ్ యూజింగ్ డూయింగ్ హిజ్ ఓన్ యాక్టివిటీస్. అమేజింగ్, అది అమేజింగ్. మాకు మిరాకులేసే, మేము నమ్మలేదు. ఒక వారంలో నా పనులు నేను చేసుకున్నాను. అలా ఏంటంటే ఇంకా అప్పుడు మేము 15 డేస్కి కోర్స్ ఇచ్చారంట, అంటే ఆ మెడిసిన్ 15 డేస్కి వస్తుంది. 15 డేస్ ఫుల్ ఫ్లెజ్డ్ వాడేసాం. వాడేసిన తర్వాత మేము అది మార్ఫిన్ ట్యాబ్లెట్ అనేది రిడ్యూస్ చేసాం. మిగతా ట్యాబ్లెట్స్ మాకు అప్పటికి అయిపోయింది కోర్సు, డాక్టర్ గారు ఇచ్చిన కోర్స్ అయిపోయింది అనమాట. ఇది కార్డియాలజీ రిలేటెడ్గా, యూరాలజీ రిలేటెడ్గా ట్యాబ్లెట్స్ కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయిన తర్వాత ఆ డయాబెటిక్ కూడాను ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా మేము స్టాప్ చేసాం. ఇది కేవలం ఈ మెడిసిన్ మళ్ళీ 15 డేస్ ఎక్స్టెండ్ చేసాం. ఈ బాటిల్సే చేసిన తర్వాత ఆయనకి అంట కంప్లీట్ రిలీఫ్ వచ్చేసింది. రిలీఫ్ వచ్చి ఒక్కసారి ఏమో ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో కాస్త డిఫరెన్స్ కనిపించింది, తగ్గుముఖం పట్టింది క్యాన్సర్ సెల్స్ కనిపించి. ఈయన మాకు తగ్గుముఖం పట్టిందో లేదో పక్కన పెట్టండి, కానీ ముందు పెయిన్ అరెస్ట్ అయింది, పెయిన్ లేదు. ఈయనకైతే సఫరింగ్ తెలియట్లేదు, పెయిన్ లేదు ఫస్ట్. రెండోది ఏంటంటే ఆయన లేచి ఆయన బట్టి కూర్చుంటున్నారు, మాతో మాట్లాడుతున్నారు, ఆయన పనులు ఆయన బాత్రూమ్కి వెళ్ళడం అన్ని పనులు ఆయన చేసుకుంటున్నారు. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ యూజింగ్ అని చెప్పి మేము కంటిన్యూ చేసేసాం. ఇట్లా మేము ఆ మెడిసిన్ కంటిన్యూ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ అయింది. 6 మంత్స్ అయిన తర్వాత ఆయన ఏంటంటే సో ఆయన మట్టుగా ఆయన ఇంకా స్టార్ట్ చేసి ఆయన పనులు చేసుకుంటున్నారు. 6th మంత్కి వచ్చేసరికి మాత్రం హైలీ ఎనార్మస్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇంకా ఆయన పనులు ఆయన చేసుకోవడం, బండి మీద వెళ్ళిపోవడం, ఆయన కూరగాయలు తెచ్చుకోవడం, ఇంకా ఆయన రొటీన్ యాక్టివిటీస్లోకి వచ్చి ఆయన అసలు యాక్చువల్ క్యాన్సర్ పేషెంట్, క్యాన్సర్ ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. మీ బంధువులందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఆశ్చర్యపోవడం అంటే ఆ తర్వాత మేము చాలామందికి ఫోన్ చేసి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటే నేను తిరిగి కనుక్కొని ఫోన్ చేసి మేము ఇలా మా ఫాదరిన్లా కేసు ఇలా ఉండింది, మీరు ఇలా ట్రై చేయండి, మాకు రిలీఫ్ వచ్చిందని చెప్పి మేము చాలామంది చెప్పడం జరిగింది. అందులో నాకు తెలిసి ఒక 12 మెంబర్స్ నా మాట మీద కాన్ఫిడెన్స్ తోటి వాడి వాళ్ళు కూడా రిలీఫ్ వచ్చింది. ఒక కేసు అయితే మల్టీ ఆర్గాన్స్ మాల్ ఫంక్షనింగ్, అలాంటి కేసు కూడాను విదిన్ 1 వీక్లో రిలీఫ్ వచ్చి 1 మంత్ తర్వాత ఆయన మళ్ళీ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ట్రేసెస్ 95% రిడ్యూస్ అయ్యాడని ఆయనే సర్ప్రైజ్ అయ్యారు. నాకున్న మెడికో ఫ్రెండ్స్ అందరూ కూడాను ఆయన కేసు తెలుసు, నాకు ఆల్మోస్ట్ డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ప్యూర్గా, ఎందుకంటే ప్రతిదీ నేను వాళ్ళతో డిస్కస్ చేసిందే కదా. ఇది నేను చెప్పిన తర్వాత దే గాట్ సర్ప్రైజ్డ్. అదే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇదేదో బాగుంది, మాకు నెంబర్ ఇవ్వు, మేము ఎవరైనా అంటే ఫ్రెండ్లీ సర్కిల్లో మేము షేర్ చేస్తాము. అంటే అది మెడికల్గా ఎవరు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా, బట్ ఇది పనిచేస్తుంది కదా మనం చెప్దాము, వాళ్ళు వాడితే మంచిదే కదా అన్నట్టుగా వాళ్ళు సజెస్టివ్గా చెప్తున్నారు. మా పల్మనాలజిస్ట్ అయితే సర్ప్రైజ్ అయిపోయారు, ఎందుకంటే పల్మనాలజిస్ట్ 2022లో తీసిన ఎక్స్రేకి మొన్న రీసెంట్గా ఆయన మధ్యలో ఒక 1 మంత్ బ్యాక్ మేమేమో ఆయనకి కాస్త అదే కాఫ్ ఉందని చెప్పి వెళ్తే అప్పుడు మళ్ళీ ఎక్స్రే తీసిన తర్వాత 2 ఎక్స్రేలు పక్కన పెట్టి చూసి వాట్ ఈస్ దిస్ ఐ కాంట్ బిలీవ్ అన్నట్టుగా ఆయన అన్నారనమాట. సో నో ట్రేసెస్ అన్నారు. మరి ఎందుకు ఇంత రిజల్ట్ కనిపిస్తున్న కోటేశ్వరరావు గారి ట్రీట్మెంట్ ఎవ్వరు ముందుకి? ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ అని కాదు, జనాలకి ఏంటంటే ఏం కావాలో అర్థం కాదు. అందుకనే నాకు ఏంటంటే ఈరోజు ఆయనతో మా మాయగారితో చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీరు బాగుపడ్డారు ఈరోజు. ఇప్పుడు మనుషులకి నమ్మకం కలిగించడం అనేది ఎవరి వల్ల కాదు, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే కనీసం వాళ్ళకి హోప్ అండ్ కాన్ఫిడెన్స్ కలిగి వాడడం మొదలు పెడితే వాళ్ళ జీవితాల్లోనైనా. అందుకోసం మీరు వైజాగ్ నుండి, వైజాగ్ నుంచి ఆయన తీసుకొని వచ్చి ఆయన కూడా అదే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా ఉండి నాకు ఆ మందే కదమ్మా మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది అందు గురించి వచ్చాను. ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే కనీసం దాన్ని బేస్ చేసుకొని, అంటే ఇదేం లేదండి, క్యాన్సర్తో బాధపడుతున్న ఫ్యామిలీస్ మొత్తం సఫర్ అవుతాయి. అంటే ఒక్కరు కాదు, పేషెంట్ ఒక్కరైనా కూడా ఇండైరెక్ట్గా హోల్ ఫ్యామిలీ విల్ బి ఎఫెక్టెడ్. ఎవరి పనులు వాళ్ళు మానుకోవాలి, సఫరింగ్ ఆ పెయిన్ భరించలేక మనం ఎంత, అలాగే ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు మేము ఆ పెరికార్డియల్ ఎఫ్యూజన్ కోసం మేము స్పెండ్ చేసిన అమౌంట్ 2 లాక్స్.
ఇప్పుడు చూస్తున్న జనాలందరికీ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే ఒక మంచి హోప్ వస్తుంది. కానీ వెంటనే ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ మీకు మాకు అందరికీ అర్థమైంది, ఎంత అవుతుందో అన్నది. అంటే ఎంత అవుతుందంటే ఇది దీనికి ఇంకా వేరే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ మనీతో వాల్యూ అనే దానికంటే బేసికల్గా మనం చెప్పుకోవాల్సింది కీమో అనేది హైలీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి ఇది. కీమో తీసుకున్నాక చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్లోరిన్ వాటర్ వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్. రెండోది యూసేజ్ అనేది వెరీ ఈజీ, ఓన్లీ థమ్స్అప్ కప్లో తీసుకున్నంత ఈజీగా ఒక 4 కప్పులు వాటర్ తీసుకొని ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవడమే. అలాగే ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఈ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు మేమే, మాకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అంతకుముందు డయాబెటిక్ ట్రేస్ అయింది, హైపర్ టెన్షన్ ఉండింది, అలాగే ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్స్ కూడా డెవలప్ అయ్యని చెప్పారు. ఇవన్నీ తర్వాత ఏం చూసినా కూడా లేవు, ఆయన డయాబెటీస్ లేదు. మేము తర్వాత టెస్ట్ చేస్తే షుగర్ నార్మల్. ఇప్పుడు ఆ కీమోకి అయ్యేటటువంటి ట్రీట్మెంట్కి ఈ ట్రీట్మెంట్కి ఆల్మోస్ట్ ఆల్ అది అంటే 20%తో అయిపోతుంది అనుకుంటా. ఓకే, మనం 100 రూపాయలు కీమో ఖర్చు పెడితే 20 రూపాయలతో ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ అయిపోతుంది అంతే, ఒక 20%తో మనం హ్యాపీగా మేనేజ్ అయిపోవచ్చు. బట్ ఈ మెడిసిన్ వాడినంత కాలము సేఫ్ అండ్ హ్యాపీ, సర్వైవల్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వస్తూ ఉంటుంది, పెయిన్ లెస్. మెయిన్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ పెయిన్ కంప్లైంట్ ఉండదు, సఫరింగ్ ఉండదు. భూమి మీద ఏదైతే సఫరింగ్ అనుభవిస్తామో క్యాన్సర్ వల్ల అదైతే ఉండదు. తగ్గుతుందా మాంతుందా ఇవన్నీ పక్కన పెట్టండి, బట్ కంప్లైంట్ ఉండదు. ఆయనకు అది ఉందనే మైండ్లోకి థాట్ కూడా రాదు, హ్యాపీగా హెల్దీగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. డన్. ఒకసారి మనం ఇప్పుడు డాక్టర్ గారిని కూడా పెడతాం, ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చి 100% క్యూర్ తెప్పించారో ఆ డాక్టర్ గారిని కూడా ఒకసారి మనం కూర్చోబెట్టి అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఈయన ఎంత షూర్గా ఇస్తున్నారు, ప్రతి క్యాన్సర్కి ఆయన దగ్గర ట్రీట్మెంట్ ఉందా అనేది మనం ఒకసారి కనుక్కుందాం. నాగేశ్వరరావు గారు, మీరు అంత సివియర్ స్టేజ్లో ఉన్నారు, కొంత అర్థమై ఉండొచ్చు పరిస్థితులు, కొంత అర్థం కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కాన్షియస్నెస్ ఉండదు లాస్ట్ స్టేజ్ అన్నిన తర్వాత కూడా. మీకు అలాంటి స్టేజ్లో నుంచి కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది నా ఆరోగ్యం అన్నది అని అనిపించిన తర్వాత, వీరే ట్రీట్మెంట్ చేశారు అనిపించిన తర్వాత, మీకేంటి, మీకు అసలు ఏమనిపించింది, నేను అసలు ఇదంతా దాటుకొని బయటకు వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలను అనిపించిందా? లేదు, నేను చనిపోతానని నాకు అర్థమైపోయింది అక్కడ డాక్టర్లు చెప్పిన తర్వాత. ఈ మందు ఇచ్చిన తర్వాత కొద్దిగా తినగలిగాను, నా పనులు కూర్చోగలిగాను. డాక్టర్ గారు చెప్పారు మీరేంచి వారం రోజుల్లో నేనేంచి అతన్ని కూర్చోబెడతానని చెప్పారు. అంటే సెల్లో వాట్సాప్లో మాట్లాడేటప్పుడు కానీ నేను 3 రోజుల్లోనే లేచి కూర్చున్నాను. వారం రోజుల్లో నా పని నేను చేసుకున్నాను. నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఒక మనిషి తోడు కావాల్సి ఉండేది. అలాంటిదేంచి ఇండివిజువల్గా నా పనులను నేను చేసుకోవడం మొదలుపెట్టాను. మెయిన్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే డాక్టర్ గారు నాకు పునర్జన్మ ఇచ్చారు, అతన్ని చూద్దామని, నా వల్ల ఏంచి 10 మందికి తెలుస్తుంది అని చెప్పేసి మా ఇదేనమ్మా చూడడం. చెప్తారు ఏదైనా ఉంటే సబ్జెక్ట్ వాళ్ళ అల్లుడు నాతో డిస్కస్ చేస్తాడు. ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్రొఫెసర్ ఆల్సో. ఆయన చెప్తాడు ఓకే డోంట్ వరీ, నేను ఇక్కడ నుంచి మెడిసిన్ పంపిస్తూ ఉంటాను, కంటిన్యూ వాడుతూ వస్తున్నారు. జనరల్గా ఏం చేస్తున్నారు, ఎలా ఉంది అని ఒక్కోసారి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అంతవరకు. దట్స్ ఆల్. నాకు కన్ఫర్మేషన్ వచ్చింది వితిన్ 1 మంత్లో నేను ఒక కంక్లూజన్కి వచ్చేసినాను. ఆ తర్వాత వీళ్ళు రిఫర్ చేసిన, అంటే ప్రొఫెసర్ గారు రిఫర్ చేసిన కేసులు ఒక 12 కేసెస్ రిఫర్ చేశారు నాకు. ఆ 12 కేసెస్ కూడా ఒక కేసు అయితే వితిన్ 1 వీక్ అండ్ 15 డేస్, ఒక కోర్స్ అయిపోయే లోపలనే 90% పెట్ స్కాన్తో వచ్చినారు. వచ్చి మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఆ ఫీలింగ్, అసలు అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక కాలర్ బటన్ సూపర్ తీసి ఆ ఫీలింగ్ అనమాట. మోర్ దెన్ 60 అబోవ్ ఉంటుంది ఏజ్. అసలు ఆ మనిషి ఫీలింగ్ ఏంటంటే ఒక డేర్ రౌడీజం చేసి ఇంకా చావం చేయించి వచ్చినట్టే కదండి ఫీలింగ్ చేసాను. ఇది ఇట్లా ఉంటుందా అది అంటే ఇవన్నీ అనొచ్చు మీరు, అంటే మీకు ఇంత ఇట్లా ఉంది కదా ఇవన్నీ అని. ఇప్పటికీ నా ఆఫీస్ దగ్గర బోర్డు ఉండదండి. అసలు ఎందుకని కోటేశ్వరరావు గారు, మీరు అందరికి ఇప్పుడు నాకు తెలిసి ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమైతున్నాయిండ్ ఆఫ్ డిసీజెస్, మీరు అడిగిన డౌట్ నాకు అర్థమైంది. ఏదంటే మీకు ఎందుకు పాపులర్ కావట్లేదు అని అడ్వర్టైజ్. పాపులర్ కాదు, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెలుసు మీరు ఎలా కనిపిస్తారు. ఒక దేవుడికి తక్కువగా ఏం కనిపించారు మీరు అసలు? ఎస్, ఇప్పటి వరకు అంటే నా ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే అమ్మా, 10,000 మోర్ దాన్ 10,000 పీపుల్ సర్వేవల్ అయితే ఒక్కొక్క ఫ్యామిలీకి 4 ఉంటారు.
ఒక 40,000 మంది ఫ్యామిలీస్, హార్డ్ కోర్ ఫ్యామిలీలు. ఎందుకంటే మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఎలా ఉంటారంటే, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి హీరోలకు ఆ టైప్ ఫ్యాన్స్ వేరు. నా ఫ్యాన్స్ ఏంటంటే నేను బతికించుకున్న వాళ్ళు, వాళ్ళే వాళ్ళ కోసం ఇదేంటే కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇంట్లోంచి బయటకు వెళ్తే, ఊర్లోంచి బయటకు వెళ్తుంటే, ఆ రూట్లో వెళ్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి 2 మంత్స్కి ఒకసారి నెల్లూరు వెళ్తూ ఉంటాను గొలగమండి టెంపుల్ దగ్గరికి. మీరు ఎక్కడ నుంచి ప్రాపర్? నాది ఇక్కడ నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగిందంత. జస్ట్ ఐఎమ్ బిగ్ డెవోట్ ఇన్ గొలగమూడి వెంకయ్య స్వామి. భగవాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా పైన. ఎవ్రీ 2 మంత్స్కి వెళ్తాను అక్కడ, 1 డే స్టే చేస్తాను అక్కడ, కార్యక్రమాలలో పార్టిసిపేట్ అవుతాను అన్నదానానికి. ఆ కార్యక్రమాలకు అన్నిటి కాడ బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి, ఆయన గారు లేకపోతే ఏవో గారిని కలిసి నేను చేస్తూ ఉంటాను. జస్ట్ లైక్ ఒక స్పిరిచువల్ పాయింట్. నేను చేయలేను, అక్కడ జరుగుతూ ఉన్నాయి, జెన్యున్ ఉంది నాకు, అక్కడికి వెళ్తూ ఉంటాను. మీకు ఇప్పుడు ఒక కేసు వచ్చింది కదా, ఈయన కేసు వచ్చింది, ఆయన వచ్చిన దగ్గర నుండి మీరు ఆయనకి రిప్లై ఇచ్చారు అంటే, రిప్లై ఇచ్చే వరకు ఎంత టైం, కేస్ స్టడీ ఎంత టైము, మెడిసిన్ డిసైడ్ అయ్యి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది మీకు? జస్ట్ నాకు వాళ్ళు రిపోర్ట్స్ బై ఫోన్ పంపిస్తారు, వాట్సాప్ పంపిస్తారు. ఫిజికల్ కండిషన్ నేను వాళ్ళతోనే బై మాట్లాడినప్పుడు కాల్లో తెలిసిపోతుంది ఫిజికల్ కండిషన్ ఎలా ఉందని. నేను దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాను, కొన్ని డౌట్స్ అన్ని. నా దగ్గర పేషెంటే రావాలని కూడా ఏం లేదు. ఇట్స్ బేస్డ్ ఆన్ రిపోర్ట్స్, బేస్డ్ ఆన్ ఫిజికల్ కండిషన్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి. ఇంకా కొన్ని డౌట్స్ అంటే నేను వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని అవన్నీ సైమల్టేనియస్గా ఇండైరెక్ట్గా వాళ్ళు యూజువల్ చేయలేని, వాళ్ళు అర్థం చేసుకోలేని సింటమ్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని నేను ఇచ్చిన మెడిసిన్ సజెస్ట్ చేస్తాను. ఎంత టైం పడుతుంది కాల్ నుంచి మెడిసిన్ ఇచ్చే వరకు? ఒక 1 డే తీసుకోవచ్చా, 24 అవర్స్? అంటే ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ పడుతుంది. ఎందుకంటే కొరియర్ సర్వీస్ పెట్టేసినాం, కొరియర్ వాళ్ళు ఒకసారి పికప్ చేసేసుకుంటారు, వీళ్ళకి చేసుకొని సర్వీస్ చేసేస్తూ ఉంటారు. ఏదన్నా దూరం ఉంది అంటే ఒక 72 అవర్స్లో మెడిసిన్ చేరిపోద్ది. ఇంకా కొంత అర్జెంట్ కేసులు ఉన్నాయనంటే వాళ్ళు మనుషులు ఇక్కడ నుంచి బస్కో ఫ్లైట్కి కూడా ఇచ్చుకుని పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కేసులు చాలా డీల్ చేసినాం. కాకపోతే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే వ్యాపార దృక్పథంతో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ నేను ఇవన్నీ ఇవ్వలేదు. మౌత్ టు మౌత్ వాళ్ళే నయం చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇవాళ అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా నోటీస్ అయింది. డిఆర్డిఓ సతీష్ రెడ్డి గారు చైర్మన్, డిఆర్డిఓ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన టెక్నికల్ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్. ఆయన న్యూక్లియర్ సైన్స్ అండ్ మెడిసిన్ నుంచి ఒక సైంటిఫిక్ టీమును పంపించాడు నా దగ్గరికి. నా మెడిసిన్ అంతా తీసుకెళ్ళి అక్కడ టెస్టులు చేశారు. ల్యాబొరేటరీలో క్యాన్సర్ సెల్స్ మీద, వైరల్ సెల్స్ మీద, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైరల్ సెల్స్ ఇంక్లూడింగ్ COVID-19 మీద కూడా చేశారు. హైలీ రిజల్ట్స్ రికగ్నైజ్ అయినాయి. క్లినికల్ ట్రయల్స్ కోసం వాళ్ళంతా కూడా పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇట్స్ అ వెరీ సూన్. ఒక 1 వీక్ బ్యాక్ కూడా టీమ్ అంతా వచ్చింది ఢిల్లీ నుంచి, వచ్చి నాతో మీటింగ్లు పెట్టి ఇదంతా పబ్లిక్కి. ప్రైవేట్ కంపెనీలు, చాలా కంపెనీలు నాతో అసోసియేట్ అయినాయి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఫర్ దానికి. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్ ద్వారా ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయాలి. ఇది అనేది ఒక స్ట్రాంగ్ డిసిషన్తో ఎవరితో నేను ప్రైవేట్ వాళ్ళతో కమిట్మెంట్ అవ్వట్లేదు. సాధ్యమైనంత వరకు ఎవరైనా ఈ ట్రీట్మెంట్స్ కూడా అంటే మీరు అడగొచ్చు, ఇదంతా చట్టబద్ధం కాదు కదా, నీకు రెగ్యులేటరీ బాడీస్ ఆఫ్ ఇవన్నీ ఏం లేవు కదా అని అంటారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చావు బతుకులో ఉన్నవాళ్ళు. అదే మీ దగ్గరికి వస్తున్నందరూ ఏ ఆప్షన్ లేదు అన్నప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఆప్షన్ లేదు, వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ మీద వచ్చి. మీకు గవర్నమెంట్ నుంచి ఏం రెస్ట్రిక్షన్స్ రాలేదా, మీరు ఇట్లా చేయకూడదు? ఇక్కడ రావడానికి కూడా ఏమి ఉండదమ్మా. ఏంటంటే కంప్లీట్ నేచర్, కనెక్ట్ విత్ నేచర్. ఇట్స్ అ వాటర్ ఇంక్లూడింగ్. ఇంకోటి ఏంటంటే కార్బన్ ఇందులో మిక్స్ చేస్తుంది. కార్బన్ అనేది దానికి ఆల్రెడీ ఉన్నాయి. ఇదేదో మనం ఇంకా రిస్ట్రిక్టెడ్ డ్రగ్స్ ఇస్తున్నాము లేకపోతే ఇంకేదో ఇస్తున్నాము అనేది లేదు. ఇట్స్ అ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ కనెక్ట్ విత్ నేచర్. నా ట్రీట్మెంట్ కూడా న్యాచురల్ ట్రీట్మెంట్స్ అని ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ కోటేశ్వరం న్యాచురల్ ట్రీట్మెంట్స్ అని. నాకు వచ్చిన ఆనర్ డాక్టరేట్ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అట్ ద సేమ్ టైం న్యాచురల్ ట్రీట్మెంట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక యూనివర్సిటీ ఆనర్ డాక్టరేట్ ఇచ్చింది, ఇంకా ఒక 3 యూనివర్సిటీలు వెయిటింగ్లో ఉన్నాయి. వెరీ సూన్ సమ్ అంటే కారణాలు ఏముంటాయి అనేది నాకు తెలియదు. నాకు తెలియకుండానే ఒక 600 నామినేషన్స్ నేషనల్ అవార్డుకి రిఫర్ చేశారు. అవన్నీ అవుతాయి కాదని కాదు, కానీ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే అట్లాంటి ఫ్యాన్స్ ఉంటాయి. ఈ ఫ్యామిలీలు అంతా ఊరుకోరండి, మీకు ఏదో ఒకటి కావాలా సార్, గుర్తింపు కావాలా రండి. ఏ అవన్నీ వచ్చేటప్పుడు వస్తాయి, దానికోసం పని చేయటం ఏంది? నేనే అన్నాయి 2 సార్లు అన్నాను. కానీ ఇప్పుడు అంటే వీరిది ఒక్క కొంచెం డివియేట్ అయ్యి ఈ క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే మొన్న కోవాక్సిన్ గురించి చాలామంది చెప్పారు, అది వాడినందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, నిమోనియా డెవలప్ అవుతుంది, ఇదన్నీ. సో వీటన్నిటికి కూడా మీ దగ్గర సొల్యూషన్ ఉంటుందా? ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువ ఆర్థోకి సంబంధించినటువంటి మోకాళ్ళు, బోన్కి సంబంధించినవి, బోన్ ఆస్టోఫోరసిస్ ఫామ్ అవుతుంది. అంటే వీక్ అవుతా ఉన్నాయి బోన్స్ అన్నీ, ఈ తీసుకున్న వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు.
నాకు సిన్స్ 1 ఇయర్ నుంచి నా దగ్గరకు ఆ పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళందరినీ చాలామందిని ఉన్నారు, వాళ్ళని కూడా అట్లాంటర్లను కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తారు. ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే విషయాన్ని మా దృష్టికి ఎప్పుడో వచ్చింది. బట్ అవన్నీ నేను ఇలా వస్తున్నాయి అని చెప్పే రైట్ నాకు లేదు. ఎందుకంటే ఎవరైతే మన దగ్గరకు వచ్చిందో వాళ్ళకి ఆ సమస్యకి నేను పరిష్కారం ఏమో ఇచ్చి పంపిస్తే ఓకే, కానీ నేను ఎవరినో తప్పుపట్టే ఆ స్థాయి కానీ ఆలోచన కానీ నాకు లేదు. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి వాటిలో, అందుకని నేను వెళ్ళాను. ఇవి కాకుండా మన వాణి కేసు చూసాము, ఇప్పుడు వీరి కేసు చూస్తున్నాము, నాగేశ్వరరావు గారి కేసు. ఇవి కాకుండా అంటే ఇంత సివియర్ కాకుండా డైలీ వైజ్ టార్చర్ అనుభవిస్తున్న ఎయిల్మెంట్స్ కొన్ని ఉంటాయి. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్, బీపీలు, అసలు షుగర్ కొంచెం టైం పడుతుంది. నేను ఇంకా 100% నేను దాని గురించి చెప్పకూడదు. ఇంకా నేను నా అబ్జర్వేషన్లో ఇంకా నేను కంక్లూజన్కి రాలేదు. థైరాయిడ్ కానివ్వండి, బీపీలు కానివ్వండి, వితిన్ 1 మంత్ చాలా హైలీ కంట్రోల్కి వచ్చేసేసి ఇస్తూ ఉన్నాయి అని నా అబ్జర్వ్. ఫిజికల్ పెయిన్స్, స్పైన్ పెయిన్స్ అవన్నీ కూడా ఆర్థోకి సంబంధించినవి కానీ, న్యూరోకి సంబంధించినవి కానివ్వండి, న్యూరాన్కి సంబంధించినవి కానివ్వండి, బ్రెయిన్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్జరీ చేయడానికి వీలు పడదు, ఎంతసేపు మెడిసిన్ మీద వెళ్ళాలి. ఆ మెడిసిన్ కూడా ఏంటంటే ఓన్లీ ఆ పెయిన్ తెలవకుండా లేకపోతే ఇబ్బంది తెలవకుండా ఉండే దానికోసం ఇస్తూ ఉంటారు, స్టెరాయిడ్స్ లాంటివి. వాటిని అట్లాంటి కేసులు చాలా డీల్ చేశాను. కాకపోతే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, అమ్మ తగ్గించుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్ను మీరు ఎక్కడో దగ్గర చెప్తే మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈయన ఇక్కడికి వచ్చి లైవ్ ఎగ్జాంపుల్గా నిలబడి నాలాంటి వాళ్ళు సఫర్ కాగొద్దు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నాడు. ఈయనలాగా ఆలోచించట్లేదు ఎవరు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉందంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, లేకపోతే మామల్ని చిన్న చూపు చూస్తారు, ఇట్లాంటి ఒక రకమైనటువంటి ఒక భావనలో ఉంటున్నారు. అట్లాంటి కేసులు అసలు బ్రెయిన్కి సంబంధించిన ఎడిమా ఫామ్ అవ్వటం కానీ, క్లాట్స్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫిట్స్ ఉన్నవాళ్ళు చాలామంది క్యూర్ అయినారు. ఎయిడ్స్ పేషెంట్స్ అయితే దాదాపు మోర్ దెన్ 100 పేషెంట్స్ అండి క్యూర్ అయ్యారు. క్యూర్ అంటే క్యూర్ అంటే బిలో డిటెక్టివ్ లెవెల్కి వితిన్ 1 మంత్, సమ్ ల్యాక్స్లో ఉంటుంది, 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది వైరల్ కౌంటు వితిన్ 1 మంత్. అసలు మీకైతే ఆ టెస్టిమోనియల్స్ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఎయిడ్స్. నేనేం చెప్తాను చెప్పాలనుకుంటున్నాను అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎయిడ్స్ కంట్రోల్కి మీరు ఒకసారి అఫీషియల్గా మీరు డీల్ చేయండి. ఐఎమ్ ప్రొవైడ్ టు టెక్నాలజీ, ట్రాన్స్ఫర్ టు, ఐఎమ్ రెడీ టు ట్రాన్స్ఫర్ టు టెక్నాలజీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ దేశానికి ఒక పౌరుడిగా ఉన్నందుకు ఒక నా బాధ్యత అనుకుంటాను. నేనేం ఎక్స్పెక్ట్ చేయాలని కూడా నేను అనుకోవటం లేను. ఎయిడ్స్ ఫ్రీ కంట్రీగా చేయొచ్చు, ఇంకా చెప్పాలనుకుంటే క్యాన్సర్ ఫ్రీ కంట్రీగా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్లోకి రావాలి అసలు, పెయిన్ ఫ్రీ ఉంటుంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవాళ ఇంకోటి ఏంటంటే మొన్న వచ్చిన వాణి కేసు ఏంటి, జెనెటిక్ డిసీజ్, ఆల్ కైండ్ ఆఫ్ ఆర్గాన్స్ కంప్లీట్ సిస్టమ్ అండ్ ఆర్గాన్స్ మొత్తం ఇది అవుతూ ఉంటుంది. అట్లాంటి కేసుని రీజనరేషన్ అంటే ఇక్కడ ఒకటే అమ్మా మనకి మొరటుగా చదువురాణాల్లో కూడా అర్థమయ్యేదంటే జీవ కణము, జీవన పదార్థం, జీవం లేని పదార్థం రెండే ఉన్నాయి. జీవ పదార్థం కారణం చేత డీజనరేట్ అయ్యి అంటే నిర్వీర్యమై డెత్ అవుతుంది అనేది రీజన్ పట్టుకుంటే దాన్ని ఆపేయచ్చు మనం. దట్ ఈస్ ఇది పుల్లర్ ఇన్ వాటర్ ద్వారా జరుగుతున్నది ఏంటంటే డిఎన్ఏ రిపేర్ ఆర్ మాడిఫై జరుగుతుంది. అది దాని రీజన్స్ రూట్ కాజెస్ అన్నీ నేను పట్టుకొని ఆ అండర్స్టాండింగ్లో ఒక సెల్ని చంపాలంటే ఏం చేయాలి, లేదంటే బతికేయాలంటే ఏం చేయాలి, ఇది రీజన్ ఇక్కడ. సింపుల్గా చెప్పేశారు మీరు. ఎస్, ఇదే జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు నేను మాట్లాడే మాట ప్రపంచవ్యాప్తంగా జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి నడిచింది, దానికి అనుసంధానంగా క్రిస్పర్ అనే ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది ఇట్టికి కంటిన్యూ. ఇంకా చెప్పాలంటే స్టెమ్ సెల్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు, కార్డ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ. అది ఇంప్లిమెంటేషన్లోకి రాకముందే ఈ ప్రాజెక్టు హైలైట్ అయితే ప్రూవ్ వితిన్ 1 ఇయర్ 2 ఇయర్లో కంప్లీట్ ప్రూవ్ చేస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని, లాబొరేటరీస్లో కానీ వీటిల్లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్, ఐసీఎంఆర్ది కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఆర్డిఓ సపోర్ట్స్ కానివ్వండి, న్యూక్లియర్ సైన్స్ అండ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ సపోర్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇదంతా ప్రూవ్ అవుతుంది గవర్నమెంట్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రపంచంలోనే ఒక అరుదైన శాశ్వత పరిష్కారం వెళ్ళివ్వగలిగే ప్రాజెక్ట్ అవుతుంది ఇది. ఇట్స్ అమేజింగ్ అండి. ఎందుకంటే మనం ఒక్కసారి 2 కేసులు మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక్కసారి నేను మీ ల్యాబ్కి వస్తాను, మీరు ఏదైతే చెప్పారో అదంతా అసలు విజువల్గా జనాలకు చూపిస్తాను, సో దట్ మీరు చెప్తున్న ప్రాసెస్ టెస్టిమోనియల్తో పాటు ఇంకా అష్యూరెన్స్ పెరుగుతుందని నా ఉద్దేశం. ఇది మెయిన్గా వీరికి పేషెంట్లు తీసుకురావడం ఉద్దేశం కాదు, పేషెంట్ ఇంట్లో ఉంటే పేషెంట్తో పాటు ఇందాక మోహన్ గారు చెప్పినట్టు, మోహన్ గారు
ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అంటే, చావుని ఇంట్లో పెట్టుకొని ఎదురు చూస్తున్నట్టే కదా, వాళ్ళందరికీ ఎంతో రిలీఫ్ వస్తుందని నేను కూడా ఒక్కసారి ఇంకొంచెం ఎక్కువ అష్యూరెన్స్ ఇవ్వడానికి వాళ్ళ ల్యాబ్కి వెళ్ళి మనం ఒక్కసారి చూద్దాం. ఇంకొక కేసు అండి, ఒక అద్భుతమైన కేసు డీల్ చేస్తున్నాను. ఒక బాబు 6 మంత్స్ లాగానే ఉంటాడు. ఆ అబ్బాయి వయసు ఇప్పుడు 7 సంవత్సరాలు. 6 నెలల బాబు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. మొత్తం కంప్లీట్ ఆగిపోయింది, గ్రోత్ అంతా ఆగిపోయింది 6 మంత్స్ పోతాం. సో ఊరికి ఇట్లా చేతుల్లో పెట్టుకొని తీసుకొస్తారు పిల్లల్ని. నా వీడియో, వాణి వీడియో అయిన తర్వాత చూసి నా దగ్గరకు వచ్చినారు. ఆ పిల్లోని తీసుకొని వచ్చినారు. చూసండి, హారిబుల్ అండి డిసీజు. దానికి ప్రపంచంలో ఎక్కడా మెడిసిన్ లేదు. వితిన్ ఒక 15 డేస్ ఒక డోస్ ఇచ్చి పంపించినాను చిన్న పిల్లోడు. మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేసరికి అన్బిలీవబుల్ చేంజెస్ స్టార్ట్ అయినాయి. సో గ్రేట్ టాకింగ్ టు కోటేశ్వర గారు. మీరు ఎప్పుడు వచ్చినా ఒక మిరాకిల్లా అనిపిస్తారు నాకు. అలాగే ఇవాళ కూడా మీరు వైజాగ్ నుండి ఇంత దూరం వచ్చి నా అలాగే సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతోమందికి నేను ఒక ఇన్స్పిరేషన్గా అయ్యి వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పారు. లాస్ట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మీరైతే ఖచ్చితంగా దేవుడికి తక్కువగా ఏం కనిపించరు. అంటే అట్లానే ఏమి అనుకోవద్దమ్మా, ఇక్కడ అందరి పాత్ర ఉంటుందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పాత్ర ఉంది మీడియా, ఇదంతా గురించి పబ్లిక్లోకి వెళ్ళిపోవడానికి మీ పాత్ర మీరు చేస్తున్నారు. ఇతను నమ్మిండు, ఈయన బిలీవ్ అయినాడు, ఈయనకి ఇచ్చే దాంట్లో నా పాత్ర ఉంది. ఇట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఒక టీమ్. అది ఎవరు ఒకళ్ళు ఓన్ చేసి ఇన్నేళ్ళు దీంట్లో రీసెర్చ్ చేసి మీరు ఇక్కడ ఉండి వాళ్ళందరికీ లాస్ట్ హోప్ అవుతున్నారు. పెయిన్ ఏంటో నాకు తెలుసు అండి. ఐఎమ్ విక్టిమ్. నా కొడుకు మస్కులరీ డిస్టర్బ్తో చనిపోయినాడు, నా మేనళ్ళను మస్కులరీ డిస్టర్బ్తో చనిపోయినాడు. జెనెటిక్ డిసీజ్తో ఉన్నాడు. అందుకని కసిగా నా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ప్రాక్టికల్ టు ది లాంగ్ టర్మ్ దీని అంతేందో సెల్ అంతేందో చూడాలి. డిఎన్ఏ ఏంది, ఆర్ఎన్ఏ ఏంది, ఎంఆర్ఎన్ఏ ఏంది, లేకపోతే మైటోకాండ్రియా ఏంది, లేకపోతే కోడాన్స్ ఏంది, ఎగ్జామ్స్ ఏంది, అసలు ఎందుకు ఏమేంది, ఎందుకు చేయకూడదు అనేది అసలు కంప్లీట్ సెల్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంతా చూసేంతవరకు నిద్రపోద్దు అనుకున్న ఇలా సాధించి సక్సెస్ అయ్యి చూస్తుంటే అప్రిషియేషన్స్ కానివ్వండి. టాప్ టాప్ పీపుల్ అండి, సైంటిఫిక్ పీపుల్ అంతా నన్ను ఎత్తుక్కుంటూ వస్తుంటే నాకు నేనే ఇది నిజమేనా, నేను ఇంత ఇది ఎంత ఉందా, ఇట్లా వస్తుందా. అదే అన్ని ఒక పెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదానికి మీరు కూడా పర్ఫెక్ట్ జస్ట్. ఎందుకంటే నెసెసిటీ అనేది మన మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. దాన్ని ఎలా డెఫినేషన్ చేయరాలేదు. అవసరం అనేది మనల్ని దేని ఎంత ఏదైనా సాధించేటట్టు చేస్తుంది అనే దానికి అట్లా స్టార్ట్ అయింది. అది ఇవాళ ఇంతమందికి ఉపయోగపడుతుందని కూడా అసలు అనుకోలేదు. జస్ట్ ఇది ఒక గాడ్ గిఫ్ట్ అంతే. నడిపిస్తాం, నడిచిన రోజులు నడిపిద్దాం. ఇప్పుడు గ్రేట్ టాకింగ్ టు కోటేశ్వరరావు గారు, చాలా ధన్యవాదాలు అండి. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి జనాలతో మీరు మాట్లాడినందుకు. సార్, డాక్టర్ గారిని చూడాలని వచ్చాను. 2.5 సంవత్సరాలు అయిపోయాను చూడలేదు. నాకు పునర్జన్మ ఇచ్చారు కాబట్టి అతను చూడాలని నేను అందులో ఉంచాను.